కిర్లంపూడిలో స్టేట్ బ్యాంక్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా పిల్లి అంకయ్య చౌడమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. స్థానిక ఎస్ఐ మన్న మురళి మంచినీటి చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలింగ్ చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లి అంకయ్య చౌడమ్మ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు పిల్లి విభీషణ్, ఎంపీడీఓ హీరాలాల్ నాయక్, జెడ్పీటీసీ వలప బాలస్వామి, కారంపూడి సర్పంచ్ కాల్వ రత్తయ్య, నాగేశ్వరరావు, జానిబాషా, దాసు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మనం తాగటానికి మనం కారంపూడి మండలంలో అంబేద్కర్ గారి జయంతి జరగడం జరిగింది. మరి వివిధ అంబేద్కర్ యువజన సంఘం వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న నాయకులు మరి గ్రామ పెద్దలు మరి అంబేద్కర్ గారు కానీ గుర్తించుకోవడం మరి ఆ సందర్భంగా మన కారంపూడి మన ఏఐ గారు వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న యూత్ వాళ్ళందరికీ కూడా మరి చలివేంద్రం కూడా ప్రారంభించడం జరిగింది. ఏదైనా మన భారత రాజ్యాంగానికి సమ్మరం వేసవికాలం వచ్చింది. వేసవికాలంలో మనకి అన్నం లేకపోయినా పర్లేదు కానీ ఒక గ్లాసు మంచినీళ్ళు కావాలి. ఆ గ్లాసు మంచినీళ్ళు ఇచ్చే వాళ్ళు తక్కువైపోయారు ఈ రోజు. అలాంటిది మన ఏఈ గారు విభూషణ్ గారు వాళ్ళ తల్లిదండ్రులను పేరు మీద వాళ్ళని స్మరించుకుంటూ కారంపూడి మండల ప్రజలకి ఈ రూట్ను పోయే వాళ్ళకి దాహార్తని సమ్మర్లో వాళ్ళ యొక్క దాహార్తను తీర్చడానికి ఒక పెద్ద మనసుతో ఈరోజు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ఏఈ గారిని విభూషణ్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే చిన్న ఈ చలివేంద్రం అనే కాదు ప్రతి ఒక్కరూ కూడా కోఆపరేటివ్గా అంటే తన వంతు తన సహాయం చేసే ఒక గుణాన్ని అలవర్చుకోవాలి ప్రజలందరూ కూడా. అందరూ కూడా తన తోచిన సహాయం చేస్తే అది మన పిల్లలకి మన అందరికి కూడా మనకి కలిసి వస్తుంది. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏఈ గారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది తల్లిదండ్రుల పెట్ట ఎంత గౌరవ ఇది ఉందో చూడవచ్చు. అలాగే మనందరం కూడా అలాగే ప్రతి ఒక్కరి పట్ల గౌరవంగా ఉండాలి.